ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి అనుకూల శుభ సమయాలు ఏంటో చూద్దాం. ఈ వారంలో వస్తున్నటువంటి 12వ తేదీ రోజున చవితి తిథి అనేది సాయంత్రం 4:07 నుంచి ప్రారంభమవుతుంది. అది తిరిగి 13వ తేదీ రోజు 12:51 వరకు ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో అది ఆ రోజుకు వర్తిస్తుంది. అందుకే వినాయక చవితిని జరుపుకోవడానికి 13వ తేదీ రోజు అనుకూలమైన రోజు. ఆ రోజు 12:51 వినాయక చవితి పండుగను జరుపుకోవాలి. అంటే వినాయకుడిని ప్రతిష్ఠించాలి. ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఎప్పటి నుంచో మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ వారంలో తీరిపోతాయి. అలాగే ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా నిదానంగా ఓపికగా ఉంటారు. ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు కొత్త వ్యక్తులతో ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఈ వారం అంతా కూడా కొత్త విషయాలకు సంబంధించి ఇంకా కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు పరుస్తారు. అయితే ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాత్రం మీ పెద్దల యొక్క సలహాలను పాటించడం మంచిది. ఇంకా మీరు ఈ వారం చేసేటువంటి కొన్ని ఆర్థిక వ్యవహారాల వల్ల అనుకోని సమస్యలు కూడా రావచ్చు. అలాగే ఈ వారంలో మీకు వచ్చినటువంటి ధనంలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేస్తారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం అంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీ పూర్తి శ్రమతో ఇంకా మీ పూర్తి మనసుతో ఈ వారం పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు దూర ప్రయాణాలను కూడా చేస్తారు. అలాగే మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న పనులను మార్పులను చేస్తారు. మీ దగ్గరి వారితో ఒకనొక సందర్భంలో మీరు పౌరుషంగా కూడా మాట్లాడవలసి రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మీరు దూరం పెట్టినటువంటి వ్యక్తులతో ఈ వారం మీరు మాట్లాడుతారు కూడా. ముఖ్యంగా మీ సంతానం పట్ల ఈ వారం మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వారి నుంచి మీరు శుభవార్త వింటారు. అలాగే మీ ఉద్యోగ పరంగా ఈ వారం కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం మీరు శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అలాగే అవిశ్రాంతంగా మీ ఉద్యోగం కోసం ఈ వారం మీరు ఎక్కువగా కష్టపడతారు. ఇంకా కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. ఎప్పటి నుంచో మీరు మీ ఉద్యోగ పరంగా చూస్తున్నటువంటి శుభవార్తను ఈ వారం మీరు వింటారు. అలాగే నూతన జాబ్ కోసం ప్రయత్నాలను మాత్రం ఈ వారం మీరు చేయకపోవడం మంచిది. మీ ఉద్యోగ పరంగా ఈ వారం మీరు పురోగతిని చూస్తారు. ముఖ్యంగా ఈ వారం మీ ఉద్యోగ పరంగా మీకు ధన లాభం కలుగుతుంది. అలాగే మీ వేతన పెంపుకు సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఈ వారం మీరు తలనొప్పికి సంబంధించిన సమస్యలతో బాధపడవలసి రావచ్చు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వయంగా మీరే డ్రైవింగ్ చేసేటువంటి ప్రయాణాలకు సంబంధించి మీరు చేయకపోవడమే మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారము ఇంకా సోమవారము. ఈ రెండు రోజుల్లో ఎలాంటి ముఖ్యమైనటువంటి పనులను ఇంకా ముఖ్యమైనటువంటి ఒప్పందాలను అయినా సరే చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.